हाय फ्रेंड्स, ఈ వీడియోలో మీకు చిన్న మూవీ స్టోరీని చెప్తాను. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ వీడియోస్ ని లైక్ చేస్తూ ఉంటే మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంది. ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాం. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చిన్న మూవీలో హీరోగా సిద్ధార్థ్ చేశాడు. ఈశ్వర్ది ఒక చిన్న ఫ్యామిలీ, తన వదిన, వదిన కూతురు, తను ఉంటారు. ఈశ్వర్ వాళ్ళ అన్నయ్య ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, జాబ్ లో ఉండగానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. అప్పటి నుండి చిన్న వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీని చూసుకుంటూ అక్కడే ఉంటాడు. చిన్న వాళ్ళ అన్నయ్య కూతురు పేరు సుందరి. సుందరి అంటే చిన్నకి ప్రాణం. సుందరికి ఈశ్వర్ అన్న చాలా ఇష్టం. సుందరి ఈశ్వర్ని పిలుస్తుంది చిన్న అని. చిన్న అంటే చిన్నానా అని. సుందరికి మొబైల్లో గేమ్స్ ఆడటం అంటే చాలా ఇష్టం. అలాగే చిన్నయే తనని స్కూల్కి దింపుతాడు, అలాగే స్కూల్ నుంచి తీసుకొస్తాడు. తనని లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడానే ఉంటాడు చిన్న సుందరితో. చిన్నయ్య ఏమో వాళ్ళ అన్న పనిచేసే ఆఫీస్లోనే ఉద్యోగం తెచ్చుకొని వాళ్ళ అన్నయ్య కూర్చునే చైర్లోనే అదే ప్లేస్లో కూర్చుని చేస్తూ ఉంటాడు జాబ్. అది మున్సిపల్ ఆఫీస్. చిన్న ఇంటర్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆమె పేరు శక్తి. అలాగే శక్తి కూడా చిన్నని ఇష్టపడుతుంది. వాళ్ళిద్దరు రిజల్ట్ వచ్చే రోజు ఒక పాడుబడ్డ గుడి దగ్గర కలవాలని అనుకుంటారు. కానీ చిన్న బ్యాడ్ లక్ కొలిది ఆ రోజే వాళ్ళ అన్నయ్య చనిపోతారు. సో ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళలేకపోతాడు చిన్న. శక్తి మాత్రం ఆ టైంకి అదే ప్లేస్లో చిన్న కోసం చూసి చూసి ఎంతకీ రాక వెళ్ళిపోతుంది. తర్వాత చిన్న వాళ్ళు ఆ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ చిన్న శక్తి కోసం వెతుకుతాడు. అదంతా వాళ్ళ మామయ్య వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తే ఊరు వదిలి వెళ్ళిపోయారని చెప్తారు. అక్కడితో వాళ్ళ ప్రేమ అయిపోతుంది. చిన్నకి సురేష్, వెంకటేష్ అని ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే చిన్నప్పటి నుంచి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో వీళ్ళు ముగ్గురు చాలా మంచి స్నేహితులు. సురేష్ ఏమో ఒక హోటల్ నడుపుకుంటూ వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు. వెంకటేష్ వచ్చి ఎస్ఐ. వెంకటేష్ కి ఒక అక్క ఉంటుంది. వాళ్ళ అక్కకి మ్యారేజ్ అయిపోతుంది. ఆవిడకి ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒక అమ్మాయి రీటు, ఇంకొక అమ్మాయి పొన్ని. పొన్ని వచ్చి సుందరి చదివే స్కూల్లోనే చదువుతుంది. అంతేకాకుండా సుందరి క్లాస్మేట్ అనమాట. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. సో వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీస్ కూడా చాలా క్లోజ్ గా ఉంటారు. ఎంత క్లోజ్ అంటే సుందరి చిన్న ఫ్రెండ్స్ ఇద్దరిని బాబాయ్ బాబాయ్ అని పిలుస్తూ ఉంటుంది. అలాగే రీతు, పొన్ని ఇద్దరు కూడా చిన్నని మామయ్య అని పిలుస్తారు. అలాగే చిన్న అంటే సుందరికి ఎంత ఇష్టమో పొన్నికి కూడా అంతే ఇష్టం. శక్తికి చిన్న ఉండే ఊర్లో ఉద్యోగం వచ్చేసరికి మళ్ళీ అదే ఊరు వస్తుంది శక్తి. చిన్నకి ఎదురుపడుతుంది శక్తి. శక్తిని చూసి తన కోసం ఎంక్వైరీ చేయమని వెంకటేష్ కి చెప్తాడు. చిన్న అదృష్టం ఏంటంటే తన కింద పని చేయటానికే వస్తుంది శక్తి. సో చిన్న చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. చిన్న మాత్రం శక్తితో మాట్లాడి తను ఆ రోజు ఎందుకు కలవలేకపోయాడు అని, వాళ్ళన్నయ్య చనిపోయినందుకు రాలేకపోయానని చెప్పాలని ట్రై చేస్తాడు. కానీ శక్తి మాత్రం మాట్లాడే స్కోప్ అయితే ఇవ్వదు చిన్నకి. చిన్న మాత్రం తనని ఆపి తన విషయం చెప్పాలి అని ట్రై చేసి తను చేపట్టుకుంటాడు. వెంటనే శక్తి చిన్నని కొడుతుంది. తర్వాత మళ్ళీ శక్తి వచ్చి చిన్నతో మాట్లాడుతుంది. అప్పుడు అసలు జరిగిన విషయం ఏంటి చెప్తాడు చిన్న. శక్తి అర్థం చేసుకుంటుంది. దాంతో వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకటైపోతారు. వెంకటేష్ వాళ్ళ అక్క కూతురు రీతుకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. రీతు తన బాయ్ ఫ్రెండ్ తో మొబైల్ లో చెప్తూ ఉంటుంది పాడుబడ్డ కూడి దగ్గర కలుద్దాం అన్నట్టుగా. కానీ రీతు పొన్ని వింటుందని చెప్పి దాన్ని కవర్ చేసి పాడుపడ్డ గుడి దగ్గర జింకలు ఉన్నాయట అని చెప్తుంది. సో పొన్నికి జింకలని చూడాలనిపిస్తుంది. ఊరు బయట ఉన్న పాడుపడ్డ గుడి దగ్గర నిజంగా జింకలు ఉన్నాయనుకుని పొన్ని అక్కడికి ఎవరికి చెప్పకుండా వెళ్దామని చెప్పి సుందరితో అడుగుతుంది. సుందరి కూడా చిన్నకి చెప్పకుండా నేను ఏ పని చేయను, నేను రాను అనేటప్పటికి పొన్ని మాత్రం ఒప్పిస్తుంది. సరే అని ఒప్పుకుంటుంది సుందరి. ఇద్దరు కూడా స్కూల్ అయిపోయాక అక్కడికి వెళ్ళడానికి రెడీ అయ్యి ఆటో ఎక్కుతారు. కానీ లాస్ట్ మినిట్ లో చిన్న ఫేస్ చూసి చిన్నని మోసం చేస్తున్నాను, చిన్నకి చెప్పకుండా వెళ్ళకూడదు అని చెప్పి సుందరి వెంటనే ఆటో దిగి వచ్చేస్తుంది. పొన్నిని మాత్రం ఆటో వాడు తీసుకెళ్లిపోతాడు. నెక్స్ట్ డే సుందరి నీతో రానందుకు సారీ అని పొన్నికి చెప్తుంది. కానీ పొన్ని చూడటానికి చాలా డల్ గా ఉంటుంది. అంతేకాకుండా చాలా నీరసంగా ఉంటుంది. తనకి నడవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. స్కూల్ అయిపోయాక చిన్న సుందరిని తీసుకెళ్ళడానికి వస్తాడు. అప్పుడు సుందరి చిన్నకి చెప్తుంది పొన్ని నా మీద కోపగించింది, నాతో మాట్లాడటం లేదు అని చెప్పి. అప్పుడు చిన్న
నేను తనని మాట్లాడిస్తాను కదా అని చెప్పి, అలాగే పొట్టి నీరసంగా ఉండడం చూసి అసలు ఏమైంది కనుక్కుందామని చెప్పి ఇంటి దగ్గర దింపుతాను పొన్నిని అని చెప్పి సుందరిని స్కూల్ గేట్ దగ్గరే ఉండమని ఒకదాన్ని తీసుకెళ్ళి భయపెడతాను. అప్పుడు తర్వాత అదంతా సరదా అని చెప్పి నీతో మాట్లాడిస్తాను అని చెప్తాడు. సరే అని సుందరి అక్కడే ఉంటుంది. చిన్న మాత్రం పొన్నిని తీసుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తాడు. ఫస్ట్ తను బండి ఎక్కను అని మారం చేస్తుంది, తర్వాత బండికి చిన్నతో వెళ్ళడానికి రెడీ అవుతుంది. అలాగే చిన్న పొన్ని వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం దూరంలో బైక్ ఆఫ్ చేసి అసలు ఏం జరిగింది అని అడుగుదాం అనుకుని పొన్ని దగ్గరికి వెళ్ళేసరికి పొన్ని భయపడిపోతుంది. అలాగే చిన్నని టచ్ చేయనివ్వదు. అంతేకాకుండా చాలా భయపడిపోయి ఏడుస్తూ ఇంటికి పారిపోతుంది పొన్ని. వెంటనే చిన్న పొన్ని గురించి చెప్పాలని చెప్పి వెంకటేష్ కి ఫోన్ చేస్తాడు. కానీ వెంకటేష్ బిజీగా ఉండడంతో తర్వాత కాల్ చేస్తానని చెప్తాడు. అలాగే అదే టైంలో చిన్న పొన్నిని ఏడుస్తుంటే ఓదార్చడం, తనని ఏం జరిగింది అని అడగడానికి టచ్ అయిపోయడం, ఇవన్నీ ఎవరు తెలియకుండా సీక్రెట్ గా వీడియో తీస్తారు. ఇంటికి వెళ్ళాక పొన్ని చాలా నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయేసరికి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అప్పుడే ఈ వీడియో చూస్తాడు పొన్ని వాళ్ళ నాన్న. వెంటనే చిన్నాన్ని తీసుకెళ్లి రూమ్ లో పెట్టి చాలా భయంకరంగా కొట్టేస్తారు. వెంటనే అక్కడ కొందరు మనుషులు వెళ్లి చిన్న వాళ్ళ వదినిని సుందరిని రమ్మంటారు. అలాగే వాళ్ళిద్దరు పొన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసరికి చిన్నాన్ని చాలా భయంకరంగా కొట్టారు పొన్ని వాళ్ళ నాన్న. అదే టైంలో వాళ్ళ వదిన అంటుంది, చిన్న అలాంటి పని చేసి ఉండడు, కావాలంటే పొన్నిని అడగండి జరిగింది చెప్తుంది అని అంటుంది. అప్పుడు పొన్ని వాళ్ళ నాన్న అంటాడు, తను చాలా భయపడిపోతుంది, తను ఏది చెప్పే పరిస్థితిలో లేదు, కావాలంటే ఈ వీడియో చూడు అని చెప్పి ఆ వీడియో చిన్న వాళ్ళ వదినకి చూపిస్తాడు. అయినా చిన్న ఇలాంటి చిన్న పిల్లల్ని ఎలా రేప్ చేశాడు, తనకి మనసు ఎలా వచ్చింది అని చెప్పి చాలా తిడతాడు. అలాగే చిన్న మీద కేసు ఫైల్ అవడంతో అరెస్ట్ అవుతాడు చిన్న. కానీ ఇంటి పరువు పోతుందని చెప్పి వెంకటేష్ చిన్న మీద కేసు పెట్టాడు. బయటికి వచ్చేస్తాడు చిన్న వెంకటేష్ కి ఇలాంటి పని నేనెందుకు చేస్తాను వెంకటేష్ అని చెప్పబోతుంటే వెంకటేష్ చిన్నని అడుగుతాడు. సుందరిని మాత్రం స్కూల్ దగ్గర ఉండిమని పొన్నిని ఒకదాన్ని ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతాడు. అప్పుడు చిన్న దగ్గర ఏ సమాధానం లేకపోయేసరికి చిన్నని పట్టుకుని కొట్టేస్తాడు వెంకటేష్. అప్పటి నుంచి చిన్నతో అందరూ దూరం దూరంగానే ఉంటారు. శక్తి కూడా సుందరిని మాత్రమే ఎందుకు స్కూల్ దగ్గర వదిలేసావు అని అడుగుతుంది. అప్పుడు చిన్నకి శక్తి మీద కూడా కోపం వస్తుంది. అలాగే శక్తితో మాట్లాడటం మానేస్తాడు. ఇంకా చిన్న వాళ్ళ వదిన కూడా వాళ్ళ కూతురు సుందరిని చిన్న దగ్గరికి పంపించడం మానేస్తుంది. చిన్న మాత్రం చాలా బాధపడతాడు. సుందరి వాళ్ళ అమ్మ సుందరికి మగవాళ్ళతోటి ఎలా ఉండాలి, అది చిన్న అయినా సరే నువ్వు ఎవరిని టచ్ చేయనివ్వకూడదు అని చెప్తూ ఉండగా ఇదంతా వినేస్తాడు చిన్న. కానీ చాలా బాధపడతాడు. అలా బాధపడుతూ చిన్న బయటికి వెళ్ళిపోతాడు. చిన్నని వెతుక్కుంటూ వాళ్ళ వదిన వెళ్తుంది. వాళ్ళని వెతుక్కుంటూ సుందరి కూడా వెళ్ళిపోతుంది. కానీ సుందరికి ఎటు వెళ్ళాలో తెలియక దారి తప్పిపోతుంది. అలా తర్వాత పొన్ని ఇలా చేసింది చిన్న కాదు అని వాళ్ళ మావయ్యతో చెప్తుంది. వెంటనే వెంకటేష్ చిన్నని వెతుక్కుంటూ వచ్చి చిన్నకి సారీ చెప్తాడు. చిన్న కూడా నిజం తెలిసినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి పర్వాలేదు అని చెప్పి ఇద్దరు కలిసి పని చేసింది ఎవరు తెలుసుకోవాలని బండి మీద వెళ్తూ ఉంటారు. ఇంతలో సుందరి దారి మర్చిపోయి వీధుల్లో తిరుగుతూ ఉండగా ఎవరో ఒకళ్ళు ఫోన్ ఇచ్చి మాయ చేసి సుందరిని చిన్న దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి తీసుకెళ్తారు. అందులోకి సుందరిని వెతుక్కుంటూ చిన్న వాళ్ళ వదిన వచ్చి చిన్న కనిపించేసరికి సుందరి కనిపించట్లేదు అని చెప్తుంది. సో చిన్న వెంకటేష్ ఇద్దరు కూడా సుందరిని వెతకడం స్టార్ట్ చేస్తారు. అందులో పోలీసులు ఒక చోట ఎక్కడో ఒక డెడ్ బాడీ దొరికిందని ఇన్ఫార్మ్ చేస్తారు. ఎవరో ఆ చిన్న పాపని బాగా హెరాస్ చేసి తర్వాత పెట్రోల్ పోసి కాల్ చేసి ఉంటారు. సో వెంకటేష్ వెంటనే చిన్నని వాళ్ళ వదిన్ని పిలిచి ఆ పాప శవం సుందరిదేమో చూడమని చెప్తాడు. వాళ్ళు వెళ్ళి చూసి వస్తారు, కానీ అది సుందరి కాదు అని చెప్తాడు. చిన్న మాత్రం అంటాడు, ఆ శవం పక్కన పడుకుని చూశాను, సుందరి నాకు ఇంతవరకు వస్తుంది, ఆ పాప మాత్రం కొంచెం పొడుగ్గా ఉంది, ఆ అమ్మాయి సుందరి కాదు అని చెప్తాడు. అలాగే మళ్ళీ సుందరిని వెతకడం స్టార్ట్ చేస్తారు వెంకటేష్తో కలిసి. అలాగే సుందరిని కిడ్నాప్ చేసిన వాడు ఒక బస్సులో వెళ్తాడు. ఆ బస్ కండక్టర్ ని కనుక్కొని అడిగేసరికి శవం దొరికిన ప్లేస్ లోనే వాడు దిగాడు అని చెప్తాడు ఆ కండక్టర్. అదే ప్లేస్ లో సుందరి వాటర్ బాటిల్ కూడా కనిపిస్తుంది. సో పోలీసులు అయితే కన్ఫర్మ్ చేసేస్తారు చనిపోయింది సుందరి అని. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ అయితే
చనిపోయింది 11 ఏళ్ల పాప అని చెప్తాడు. కానీ సుందరికి 8 ఇయర్స్ మాత్రమే. సో వాళ్ళకి చనిపోయింది సుందరి కాదు అని తెలుస్తుంది. అలాగే సుందరి వాటర్ బాటిల్లో పెట్రోల్ వాసన వస్తుంది. సో పోలీసులు అక్కడున్న పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తారు. సో ఏం చేస్తాడంటే, సుందరిని కిడ్నాప్ చేసిన వాడు ఆ 11 ఏళ్ల పాపని చంపడం కోసం సుందరితో పెట్రోల్ తెప్పిస్తాడు. సో ఆ ఫుటేజ్ చూసిన తర్వాత చిన్న అంటాడు, వీడికి ఇంకొక అమ్మాయి దొరికే వరకు సుందరిని ఏమి చేయడు అని తెలుసుకుంటారు. ఎందుకంటే సుందరి వీడికి దొరికిన తర్వాతే ఆ 11 ఏళ్ల పాపని చంపేశాడు. సో సుందరి కాకుండా ఇంకొక అమ్మాయి వీడికి దొరికిన తర్వాతే సుందరిని చంపేస్తాడు అనే అంచనాకు వస్తారు పోలీసులు చిన్న. సో చిన్నని ఎంక్వైరీ చేస్తారు పోలీసులు సుందరికి ఏమేమి ఇష్టం అని చెప్పి. సో తనకి ఇష్టమైన సుందరికి ఇష్టమైన ఐటమ్స్ అన్ని చెప్తాడు చిన్న పోలీసులకి. అక్కడ దగ్గరలో ఉన్న షాప్స్ అన్నిటికి పోలీసులు వెళ్ళి ఇలాంటి ఐటమ్స్ ఎవరైనా తన కూతురికి ఇష్టమని చెప్పి కొన్నారా అని ఎంక్వైరీ చేస్తారు. అలా ఎంక్వైరీ చేస్తుండగా స్వీట్స్ అమ్ముకునే ఒక తాత మా బండి దగ్గరికి వచ్చి తన పాపకి దిల్ పసంద్ ఇష్టమని ఒకడు కొనుక్కున్నాడు అని చెప్తాడు. అలాగే పోలీసులు అందరికీ ఈ విషయం చెప్పి దిల్ పసంద్ కొనుక్కోవడానికి ఎవరైనా వస్తే మాకు ఇన్ఫామ్ చేయండి అని ఫోన్ నెంబర్ ఇస్తారు. ఆ కిడ్నాపర్ ఎక్కడైతే స్వీట్స్ కొన్నాడో అదే ప్లేస్ లో ఆ స్వీట్స్ అమ్మిన అతన్ని బండి పెట్టుకుని ఉండమంటారు. అదే ప్లేస్ కిడ్నాపర్ కి ఇదంతా తెలియక ఊరంతా మామూలుగా తిరిగేస్తాడు. అలా ఒక నైట్ తాత దగ్గరికి వస్తాడు కిడ్నాపర్ దిల్ పసంద్ కొనటానికి. ఆ తాత వాడిని పట్టుకుని పోలీసులకి అప్ చెప్పడానికి చూస్తాడు. కానీ వాడు తప్పించుకొని పోతాడు. అలాగే వాడు సుందరిని బాగా భయపెట్టి హెరాస్ చేస్తూ ఉంటాడు. తర్వాత వాడి గురించి పోలీసులకి తెలిసిపోయిందని చెప్పి సుందరి గెటప్ వాడి గెటప్ ఫుల్ గా మార్చేస్తాడు. అలాగే సుందరిని ఆ ఊర్లోనే చంపేసి తను ఎస్కేప్ అయిపోవాలని ట్రై చేస్తాడు. ఇదంతా తెలుసుకున్న పోలీసులు ఆ కిడ్నాపర్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ కిడ్నాపర్ సుందరిని చంపలేకపోతాడు. సుందరి ఎంత నీరసంగా ఎంత సిక్ అయిపోతుందంటే తనకి నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అంత నీరసంగా అయిపోతుంది. కిడ్నాపర్ తన గెటప్స్ మార్చేశాడు కాబట్టి ఎలాగా చంపడం కుదరలేదు. సో ఊరు దాటేద్దాం అనుకుంటాడు. ఒక ఆటో ఎక్కుతాడు సుందరిని తీసుకుని. అంతట్లోకి అక్కడ పోలీసులు చెక్ పోస్ట్ కనిపించడంతో పక్కనే ఉన్న ఒక లేడీకి సుందరిని అప్పచెప్పి ఇప్పుడే వస్తానని చెప్పి వాడు తప్పించేసుకుంటాడు. ఆ లేడీకి పాపని చూసి వాడి మీద డౌట్ వచ్చి వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేసేసరికి వాడు అక్కడి నుంచి తప్పించేసుకుంటాడు. వెంటనే పాపని పోలీసులు మరియు చిన్న చూసి ఇద్దరు కూడా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో భయంతో వణికిపోతూ ఉంటుంది సుందరి. చిన్న దగ్గరికి వచ్చిన చిన్నని కూడా కొట్టేస్తుంది. ఇదంతా చూసి చిన్న సుందరిని ఇలా చేసిన వాడిని అస్సలు బతకనివ్వకూడదు అనుకుంటాడు. పొన్ని మరియు వాళ్ళ అమ్మ సుందరిని చూడటానికి హాస్పిటల్కి వస్తారు. పొన్ని ఫుల్ గా రికవర్ అయిపోతుంది. చిన్నని చూడగానే వెంటనే పరిగెట్టుకుని వచ్చి హగ్ చేసుకుంటుంది. చిన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరోపక్క కిడ్నాపర్ పోలీసులకి దొరికిపోతాడు. ఈ విషయం చిన్నకి తెలుస్తుంది. సో చిన్న వాడిని చంపడానికి సిద్ధమవుతూ ఉంటాడు. ఈ విషయం వెంకటేష్ తెలుసుకొని, మన పిల్లల్ని ఇలా చేసిన వాడిని నేను ఎందుకు ఊరికనే వదిలేస్తాను, కానీ దానికి ఒక సమయం సందర్భం కావాలి అని చెప్పి చిన్నాని బయటకు వెళ్ళనివ్వకుండా చూసుకోమని శక్తికి చెప్తాడు. అలాగే శక్తి చిన్నాని ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ చిన్న మాత్రం ఏమాత్రం వినకుండా వెళ్ళిపోతాడు. అలాగే ఆ కిడ్నాపర్ ఫోటో చూసి చిన్నవాడిని బయటే చంపాలి అని ఫిక్స్ అయిపోతాడు. అలాగే ఈ ప్లాన్ అంతటికి సురేష్ హెల్ప్ చేస్తూ ఉంటాడు చిన్నకి. కోర్టులో ప్రవేశపెడతారు ఆ కిడ్నాపర్ ని. అప్పుడు సుందరి అతన్ని చూసి, నన్ను కిడ్నాప్ చేసి హెరాస్ చేసింది ఇతను కాదు అని అంటుంది. కానీ పొన్ని మాత్రం, నన్ను హెరాస్ చేసింది ఇతనే అని చెప్తాడు అని చెప్తుంది. అప్పుడు అందరికీ తెలుస్తుంది కిడ్నాపర్స్ ఇద్దరు ఒకటి కాదు, ఇద్దరు వేరు వేరు అని. అప్పుడే శక్తి ఈ విషయం వెంటనే చిన్నకి చెప్పాలని కాల్ చేస్తుంది. కానీ చిన్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో వెంటనే సురేష్ కి ఫోన్ చేసి ఈ విషయం చెప్తుంది. అప్పుడు సురేష్ చిన్నకి చెప్తాడు జరిగిందంతా. కానీ అప్పుడు చిన్న అంటాడు, ఏడు ఎవడైతే మనకేంటి, చిన్న పాపని ఇలా హెరాస్ చేసిన వాడు ఎవడైనా కానీ బ్రతకకూడదు అని చెప్పి వాడిని వెంటనే చంపేస్తాడు. వెంకటేష్ మాత్రం చిన్న ఇలా చేసినందుకు చిన్నని ఆ కేసులో ఇరుక్కుపోకుండా కాపాడి, ఇంకొకసారి మాత్రం ఇలా చేసావంటే నేను ఏమాత్రం రెస్పాన్సిబుల్ కాదు అని చెప్పేస్తాడు. అప్పుడు చెప్తాడు చిన్న, సుందరిని ఇలా చేసిన వాడిని మాత్రం అస్సలు వదలను అని. తర్వాత శక్తి చిన్నతో మాట్లాడుతుంది, ఒక అమ్మాయి
బయటకెళ్ళి ఇంటికొచ్చేలోపు ఎంతమందిని ఎలా ఫేస్ చేసి రావాలో నీకు తెలుసా? అసలు ఆ ఇంటర్ సెకండ్ ఇయర్ ఆ రిజల్ట్ వచ్చే రోజు ఏం జరిగిందో నీకు తెలుసా? అదే టైంలో మా మామయ్య వచ్చాడు. మామయ్య ఎక్కడ చూస్తాడో అని గుడి వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది శక్తి. కానీ శక్తి చిన్న కోసం వచ్చింది అని తెలుస్తుంది వాళ్ళ మామయ్యకి. అలాగే గుడి వెనక్కి వెళ్ళి దాక్కున్న శక్తిని చూసి వాళ్ళ మామయ్య అక్కడే పొదల్లోకి తీసుకెళ్లి దాని మీద రేప్ అటెంప్ట్ చేస్తాడు. శక్తి ఎంత మొత్తుకున్నా అతను వినడు. ఇదంతా జరిగినా కూడా మా మామయ్య మా ఇంటికి వచ్చినప్పుడు బాగానే ఉండేవాడు. కానీ నేనే తప్పు చేసిన దానిలా అతన్ని చూసి తలదించుకునేదాన్ని అని చెప్తుంది చిన్నతో. వెంటనే చిన్నకి కోపం వచ్చి వాడు ఎక్కడుంటాడో చెప్పు అంటాడు. అప్పుడు శక్తి అంటుంది, ఇప్పుడు కూడా వాణి చంపాలనుకుంటున్నావు కానీ ఆ హెరాస్మెంట్ నుంచి నేను ఎలా బయటపడ్డానో నీకు అవసరం లేదా అని. వాడు చచ్చిపోయి చాలా సంవత్సరాలైంది అంటుంది. హాస్పిటల్లో ఉన్న సుందరి కొన్ని రోజులకి పూర్తిగా కోలుకుంటుంది. తర్వాత ఒక ఊర్లో పెట్రోల్ పోసి కాల్చేస్తారు ఒక 50 ఏళ్ల అతన్ని. ఆ శవం ఎవరిదో కాదు, సుందరిని కిడ్నాప్ చేసిన వాడితే. వాడిని అలా చేసి చంపింది కూడా చిన్ననే. అంతటితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఇదే ఫ్రెండ్స్ చిన్న మూవీ స్టోరీ. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.